పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఉద్యోగ సంఘాలు అడుగుతున్నారు. సో దాని సాధ్యాసాధ్యాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి, చివరి వరకు చూడండి. రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67% కరువు భత్యంతో కలిపి 2023 జూలై 1 వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీఓల సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అభ్యర్థించింది. సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సహాధ్యక్షుడు కస్తూర్ వెంకట్ సత్యనారాయణ గౌడ్, ఇతర నేతలు సోమవారం శివశంకర్ను బీఆర్కి భవన్లో ఆయన కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు. కనిష్ట వేతనం 35,000, గరిష్ట వేతనం 2,99,100 ఉండాలని, కనీస పెన్షన్ మొత్తాన్ని 17,500 పెంచాలని, గ్రాట్యుటీ 24 లక్షలు, 15 సంవత్సరాల సర్వీస్ నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణ అడ్వాన్స్ 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులు చనిపోతే దహన ఖర్చుల సాయం 75,000 పెంచాలని టీఎన్జీఓ నేతలు కోరారు. జీవన వ్యయానికి అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాలి, ఇంటర్ విద్యా ఐకాస. సో దీనికి సంబంధించి అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆల్మోస్ట్ అలర్ట్ బెనిఫిట్సే కోరడం జరిగింది. సో దీంట్లో సాధ్యాసాధ్యాల గురించి అంటే ఇతరాల వెనుసులు అన్నింటిలో ఓకే, కానీ పీఆర్సీ 51% అయితే అది ఎందుకంటే ఇవ్వరు. బట్ మన వాళ్ళు ఏంటంటే 51% అడితే అట్లీస్ట్ ఒక 30% అని ఇస్తే ఇస్తారు అనే ఉద్దేశంతోనే అడుగుతున్నారు. సో 30 కాదు 25% ఇచ్చిన హ్యాపీనే చూడాలి మరి ఎంత ఇస్తారు అనేది. ఎందుకంటే ఇప్పటికున్న మన రాష్ట్ర పరిస్థితిని బట్టి ఇస్తారు, అక్కడ వెయిట్ చేయాలి. సో 51% అడగడం అనేది ఎందుకంటే చాలామందికి ఎక్కువ అనిపిస్తుండొచ్చు, బట్ అంత అడిగితేనే దాంట్లో సగమైన ఇచ్చే పరిస్థితులు ప్రస్తుతం కనపడుతున్నాయి కాబట్టి తప్పదు మరి.